అందరికీ నమస్కారం టుడే టాప్ సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు ఆగస్టు ఇరవై రెండు మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు అంటే మెగా అభిమానులకు పండగే ఈ పండుగను పురస్కరించుకుని రామ్ చరణ్ యువశక్తి ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టారు ఆ విశేషాలు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు చిరంజీవి యువత ప్రతి ఏడాది ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అన్న విషయం తెలిసిందే అయితే ఈసారి రామ్ చరణ్ తేజ్ యువశక్తి కూడా మెగాస్టార్ బర్త్డే వేడుకల్లో పాలు పంచుకుంటుంది ఇందులో భాగంగా ఒక గొప్ప పనికి రామ్ చరణ్ యువశక్తి శ్రీకారం చుట్టింది ఈ కరోనా కష్టకాలంలో థియేటర్స్ మూతపడడంతో అందులో పనిచేసే సిబ్బంది జీతాలు లేక తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్టాలలో ఉన్న థియేటర్స్ సిబ్బందికి రామ్ చరణ్ యువశక్తి సాయం చేయడానికి ముందుకొచ్చింది వారికి నిత్యావసరాలు మాస్కులు శానిటైజర్లు అందచేయనుంది సీసీసీ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్న తమ మెగాస్టార్ చిరంజీవి గారి అడుగుచాడల్లో తాము కూడా ఎంతో కొంత ఇతరులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా రామ్ చరణ్ తేజ్ యువశక్తి పేర్కొంది ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా హిందూపురం శాసనసభ్యులు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు బర్త్డే విషస్ తెలియజేశారు ఆ విశేషాలు ఇప్పుడు మామూలు కార్యకర్త నుండి ఉపరాష్టపతి స్థాయికి ఎదిగి తెలుగువారికి గర్వకారణమైన భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బుధవారం బర్త్డేని జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వెంకయ్యనాయుడుకి సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు అంకుటిత కృషి పట్టుదలతో అంచలంచలగా తెలుగువారు గర్వించే నేతగా ఎదిగి నేడు భారతదేశ ఉపరాష్టపతిగా సేవలందిస్తున్న శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు వారి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ బాలకృష్ణ పోస్ట్ చేశారు ప్రముఖ దర్శకులు ఏ కోదండరామరెడ్డి డెబ్బై పుట్టినరోజును జూలై ఒకటో తేదీ జరుపుకున్నారు ఆయనకు సంబంధించిన కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి సూపర్ హిట్ డైరెక్టర్ అయిన వ్యక్తి ఏ కోదండరామిరెడ్డి సంధ్యా సినిమాతో మొదటిసారి డైరెక్ట్ చేసిన ఏ కోదండరామిరెడ్డి ఆ తర్వాత ఎన్నెన్నో భారీ కమర్షియల్ చిత్రాలను రూపొందించారు దాదాపు తొంభై మూడు సినిమాల వరకు డైరెక్ట్ చేశారు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఇరవై మూడు సినిమాలు కోదండరామిరెడ్డి స్టార్డమ్ తెలిపారు రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణరాజు గారు ఆ వివరాలు ఇప్పుడు వైద్యో నారాయణో హరి అన్నది భారతీయ సంస్కృతి వైద్యుడు భగవంతునితో సమానం తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై వైద్యులే ముందుండి పోరాటం చేసి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు శుభాకాంక్షలు అందించారు దేశానికి రక్షణ మీరు మీరు బాగుంటే ప్రజలంతా బాగుంటారు ప్రజలంతా బాగుంటే దేశమంతా బాగుంటుంది డాక్టర్స్ డే శుభాకాంక్షలు అని తెలిపారు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పై వైద్యులే ముందుండి పోరాటం చేస్తున్నారు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాలను కాపాడుతున్నారు ప్రాణాలను అడ్డుగా పెట్టి అనారోగ్యం పాలవుతామని తెలిసిన ప్రజలకు వైద్యం అందించి కాపాడుతున్నారు పీపీఈ కిట్లతో ఒళ్లంతా ఉక్కిపోతున్న వృత్తిపట్ల అంకిత భావంతో కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నారు అందుకు ధన్యవాదాలు అన్నారు రాజు జూలై డాక్టర్స్ డే సందర్భంగా వారి సేవలు కీర్తిస్తూ యంగ్ హీరో మంచి మనోజ్ ట్వీట్ చేశారు ఆ వివరాలు ఇప్పుడు కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న వాళ్లలో వైద్యులను ప్రథమంగా చెప్పుకోవాలి జులై ఒకటిన డాక్టర్స్ డే సందర్భంగా అలాంటి వైద్యుల సేవలను కీర్తించుకోవాలి హీరో మంచు మనోజ్ డాక్టర్ల సేవలను ప్రశంసిస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి డాక్టర్కు పాదాభివందనాలు ఈ మహమ్మారి కాలంలో ప్రమాణం చెయ్యకపోయినా ప్రాణాలకు తెగించి కాపాడుతున్న డాక్టర్లు సైనికుల్లా కనిపిస్తున్నారు అలాంటి వారిపై దాడి చేసి గాయపరుస్తున్నారు ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు ఇంత జరుగుతున్న చిరునవ్వుతో తెల్లకోటు వేసుకుని ఆసుపత్రులకు వస్తున్న ప్రతి డాక్టర్ కు పాదాభివందనాలు మంచి డాక్టర్ మంచి మెడిసిన్ ఇస్తారు మనకు మెడిసిన్ ఇస్తూ డాక్టర్ గారు చెప్పారు మీకేమీ కాదని నర్సు నమ్మకాన్ని ఇస్తుంది నర్సులు మా అమ్మకన్నా ముందు నన్నెత్తుకున్నారు మీ పేర్లు గుర్తులేకపోయినా స్పర్శ గుర్తు లేకపోయినా మీరు ఆ రోజు లేబర్ రూమ్ లో చేసిన సాయం మా అమ్మ గుర్తు చేస్తూనే ఉంటుంది సేవలోనే జీవితాన్ని గడుపుతున్న మీరు మదర్ తెరిసా అంతా మంచివారు హ్యాపీ డాక్టర్స్ డే సోల్జర్స్ అంటూ మనోజ్ భావోద్వేక పోస్టును పెట్టారు యంగ్ డాక్టర్ రాజశేఖర్ జీవిత పెద్ద కుమార్తె సందర్భంగా ఆమె డబ్యూ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది యాంగ్రీ హీరో డాక్టర్ రాజశేఖర్ జీవితల పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ పుట్టినరోజు జూలై ఒకటి ఆమె బర్త్డే సందర్భంగా ఆమె డెబ్యూ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు శివాని హీరోయిన్ గా నటిస్తున్న తొలి సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది ఈ సినిమాలో వెన్నెల అనే పాత్రలో శివాని కనిపించనున్నారు తేజ సజ్జా ఇందులో హీరోగా నటిస్తున్నారు మల్లిక్ రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అడవి శేషు హీరోగా టూ స్టేట్స్ చిత్రం ద్వారా శివాని హీరోయిన్ గా పరిచయం కావాల్సింది కానీ ఆ సినిమా కొన్ని కారణాలతో ఆగిపోయింది కాస్త గ్యాప్ తర్వాత శివాని ఈ డెబ్యూ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు శివాని బర్త్డే పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆమె సోదరి సినీ నటి ట్విట్టర్ ద్వారా చేశారు హీరో విశాల్ మిలియన్ చేసి రెస్పాన్స్ తో అంటున్నారు చిత్రయూనిట్ ఆ వివరాలు ఇప్పుడు తెలుగు తమిళ మలయాళ కన్నడ నాలుగు దక్షిణాది భాషల్లో ఒకేసారి యాక్షన్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ చక్ర ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే పవర్ఫుల్ డైలాగ్స్ తో ఉత్కంఠభరితంగా సాగే ఈ ట్రైలర్ విడుదలైన అన్ని భాషల్లో ట్రెమెండస్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది ఇప్పటికే ఫైవ్ మిలియన్ డిజిటల్ వ్యూస్ ని దాటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది ఈ సందర్భంగా ట్రైలర్ ని ఆదరిస్తున్న వారందరికీ విశాల్ ధన్యవాదాలు తెలియజేశారు బ్యాంక్ రాబరీ హ్యాకింగ్ సైబర్ క్రైమ్ నేపథ్యంలో అత్యుత్తమ సాంగ్ సాంకేతిక విలువలతో రూపొందుతోంది ఇటీవల విడుదల చేసిన చక్ర పోస్టర్ గ్లిమ్స్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ట్రైలర్ తో సినిమాపై అంచనాలను పెరిగాయి హీరోయిన్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రద్దా శ్రీనాథ్ నటిస్తుండగా కీలక పాత్రలో రజినా కసాండ నటిస్తోంది ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు టీవీ

செயல்படலாம் என அரசு அறிவித்துள்ளது அதாவது பழைய நடைமுறை என்றால் சென்ற மாதம் லாக்டவுனுக்கு முன்னால் உள்ள ஜூன் பத்தொன்பதாம் தேதிக்கு முன்னால் உள்ள தலைவர்களுடன் பணிபுரியலாம் என்று அறிவிக்கப்பட்டுள்ளது இதனால் வருகின்ற ஆறாம் தேதிக்கு பிறகு நமக்கு அரசு ஏற்கனவே அனுமதி வழங்கியுள்ளதால் ஆறாம் தேதிக்கு பிறகு அதாவது ஜூலை எட்டாம் தேதி முதல் நாம் சின்னத்திரை படப்பிடிப்புக்கு செல்லலாம் என முடிவெடுத்துள்ளோம் அதாவது சின்னத்திரை சம்பந்தமான சீரியல் வெப்சீரியல் சின்னத்திரை விளம்பரங்கள் ஆட் பிலிம் குறும்படங்கள் போன்ற அனைத்து பிரிவுகளும் வருகின்ற எட்டாம் தேதி முதல் நாம் படப்பிடிப்புக்கு செல்லலாம் என தென்னிந்திய திரைப்பட தொழிலாளர் சம்மேளனம் முடிவெடுத்துள்ளது என்பதை அனைவருக்கும் தெரிவித்துக் கொள்கின்றோம் நன்றி சூப்பர் ஸ்டார் மும்மொட்டி லாக் டவுன் சடலிம்பு தர்வா ட்ரிஸ்ட் அனைத்தம் பாலன்ஸ் ஷூட்டிங் பூர்த்திசார் அது மரோ சினிமா ஒன் அனை சினிமா முந்தரக்டர் மாத்திரம் சசியமரா வ మమ్ముట్టి నటిస్తున్న పొలిటికల్ డ్రామా వన్ చిత్రం షూటింగ్ అధిక శాతం పూర్తయింది కొన్ని సన్నివేశాలు మాత్రం వేలాది మంది మమ్ముట్టితో చేయాలి ఈ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతమంది జనం మధ్య షూటింగ్ చేయడానికి ప్రభుత్వ నిబంధనలు అనుమతించవు అలాగని రాజీపడి తీయడం దర్శకుని సంతోష్ విశ్వనాథన్ విష్టం లేదు దానితో పరిస్థితులు అనుకూలించే వరకు ఈ షూటింగ్ బ్యాలెన్స్ వాయిదా వేశారు పశాంగ్ ని జూలై ఇరవై ఎనిమిదిన ధనుష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు రజనీకాంత్ తో పేటా సినిమా తీసిన దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు తన తదుపరి చిత్రంగా ధనుష్ తో జగం తంత్రం సినిమాను చేస్తున్నారు లండన్ నేపథ్యంలో జరిగే గ్యాంగ్స్టర్ సినిమా ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీరియల్లో నటించిన జేమ్స్ కాస్మో ఈ సినిమాలో ఓ కీలక పాత్రను చేస్తున్నారు ఐశ్వర్యలక్ష్మి కూడా నటిస్తున్నారు అనే బర్త్డే కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది తన ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్ లాక్డౌన్ సమయంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేశారు తాజాగా కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాలికలకు కూడా సహాయం అందించారు ఆ వివరాలు ఇప్పుడు లాక్డౌన్ కారణంగా విద్యా సంవత్సరం కోల్పోయి స్కూల్కు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోతున్న కొందరు విద్యార్థిని విద్యార్థులకు తన ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా చదువు చెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం రూరల్ కర్ణాటక ప్రాంతాలలో ఈ కార్యక్రమం సాగుతోంది శ్రీవటపాకే అవును సినిమాలతో తెలుగులో కూడా పాపులర్ అయిన మలయాళ నటి పూర్ణ ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో కనబడుతున్నారు కొందరిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించారు ఈ సంఘటనపై వెలువత్తున్న రకరకాల పుకార్లను పూర్ణ తన సోషల్ మీడియా ద్వారా ఖండించారు దీని పూర్వపరాలు ఇప్పుడు మనం చూద్దాం పూర్ణ అసలు పేరు షమ్మీ కాసిం పూర్ణని పెళ్లాడుతారని వచ్చిన ఓ యువకుడు తన మిత్రులతో కలిసి పూర్ణపై బ్లాక్ మెయిలింగ్ కి సిద్ధపడ్డాడు డబ్బులు ఇవ్వమని వేధిస్తుండటంతో పూర్ణ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేరళ పోలీసులు వెంటనే ఆ ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు తదుపరి విచారణ జరుగుతోంది ఈలోగా తనకి వాళ్ళతో సంబంధం అంటగట్టి దుష్ప్రచారాలు చేయవద్దని పూర్ణ విజ్ఞప్తి చేశారు కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనలు సడలించడం టీవీ సీరియల్ షూటింగ్లు ప్రారంభం కావడం తెలిసిందే తాజాగా పాపులర్ టీవీ నటి నవ్యస్వామి కరోనా బారిన పడ్డారు పూర్తి వివరాలు ఇప్పుడు నవ్యస్వామి తెలుగు తమిళ్ టీవీ సీరియల్స్ లో పాపులర్ నటి ఇటీవల హైదరాబాద్లో జరిగిన టీవీ సీరియల్ నా పేరే మీనాక్షి లో పాల్గొన్న నవ్యస్వామి అనారోగ్యానికి గురయ్యారు టెస్టు చేస్తే కరోనా పాజిటివ్ అని తేలింది ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉండి చికిత్సను పొందుతున్నారు నవ్యస్వామి తమిళనాడు తుటికోరంలో తండ్రి కొడుకులు జైరాజ్ ఫినిక్స్ పోలీసుల చేతుల్లో దారుణంగా చనిపోవడం తమిళనాడనే కాదు మొత్తం దేశాన్నే కుదిపేస్తుంది ఈ ఉదంతపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆవేశాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు జూన్ ఇరవై ఎనిమిదిన జైరాజ్ పార్టీని ఫోన్ కాల్లో పరామర్శించిన రజనీకాంత్ ట్విట్టర్ లో తన ప్రతిస్పందనను వ్యక్తం చేశారు పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించగలరని ఎప్పుడూ భావించలేదు మనం అసలు ఏ వ్యవస్థలో ఉన్నామో అర్థం కావడం లేదు చాలా ఆటవికంగా అమానుషంగా ఆ తండ్రి కొడుకులను హింసించి చంపేశారు పోలీసులు మెజిస్టేట్ వ్యవహరించిన తీరు కూడా ఖండించదగ్గది అని రజనీకాంత్ అన్నారు జోగినిపల్లి సంతోష్ కుమార్ సౌజన్యంతో మనం సైతం సారథ్యంలో చిత్రపురి కాలనీ వాసులకు మాస్కులు పంపిణీ చేశారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త రాజ్యసభ సభ్యులు తెరాసా ముఖ్యనేత జోగిన్పల్లి సంతోష్ కుమార్ ఆశీస్సులతో మనం సైతం సారథ్యంలో చిత్రపురి కాలనీలో ఇంటింటికి మాస్కులు పంపిణీ చేశారు మాస్కు నిత్యావసర వస్తువుగా మారిపోయిన నేపథ్యంలో తమ కొరకు ప్రత్యేక శ్రద్ద తీసుకుని మాస్కులు పంపిణీ చేయించిన జోగిన్పల్లి సంతోష్ కుమార్ మనం సైతం కాదంబరీ కిరణ్లకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని మాస్కు లేకుండా బయట తిరగడం నేరమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కాదంబరి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మెగా కుటుంబాన్ని మెగాస్టార్ మనవరాలు నవిష్క ఎంటర్టైన్ చేస్తోంది ఆ విశేషాలు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మనవరాలు శ్రీజ కళ్యాణ్ దేవుల కుమార్తె నవిష్క మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తూ బలేక డాన్స్ చేస్తోంది తన బుల్లిబుల్లి స్టెప్స్ తో ఎంటర్టైన్ చేస్తోంది గతంలో మెగాస్టార్ చిరంజీవి నూట చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలోని పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్న నవిష్క తాజాగా మరో వీడియోలో సందడి చేసింది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నవిష్క గతంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ అలవైకుంఠపురంలోని రాములు రాముల పాటకి కూడా ముద్దు ముద్దుగా డాన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే పాటు సత్తా చాటుతూ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా ప్రఖ్యాత సంస్థల అమెజాన్ తో భారీ డీల్ కుదుర్చుకున్నారు ఆ వివరాలు బాలీవుడ్తో పాటు హాలీవుడ్ లోను దూసుకుపోతున్న ప్రియాంక చోప్రా అమెజాన్ తో మల్టీమి మిలియన్ డాలర్లు విలువ చేసే భారీ డీల్ ను కుదుర్చుకున్నారు ఫస్ట్ లుక్ టెలివిజన్ డీల్ కోసం ప్రియాంక రెండేళ్ల పాటు అమెజాన్ తో కలిసి పనిచేయబోతున్నారు ఓ నటిగా నిర్మాతగా భాషా ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రపంచంలోని ప్రతిభ అంతా ఒకచోట చేరి గొప్ప కంటెంట్ ను సృష్టించాలని ఎప్పుడూ కోరుకుంటాను నా నిర్మాణ సంస్థ ముఖ్య ఉద్దేశం కూడా అదే ఇప్పుడు అమెజాన్ తో కలిసి పనిచేస్తుండడం దానికి నాందిగా మారుతుందని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా ప్రియాంక ట్వీట్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు సౌందర్య రజనీకాంత్ భర్త విశాఖన్ భర్తే జూలై ఒకటిన జరుపుకున్నారు పూర్తి వివరాలు ఇప్పుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్య తన భర్త విశాఖంతో బర్త్డే కేక్ కట్ చేయిస్తున్న సందర్భంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఈ ఫోటోలలో సౌందర్య కుమారుడు వేద్ కూడా ఉన్నాడు భర్త నీచల్లాం అంటే బంగారం అని ముద్దుగా సంబోధిస్తున్నారు సౌందర్య తన అరవై ఒకటో పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ప్రముఖులందరికీ సురేష్ గోపి సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞత తెలిపారు ఆ వివరాలు ఇప్పుడు మలయాళ స్టార్ హీరో సురేష్ ఒకటవ పుట్టినరోజు సందర్భంగా ఆయన రెండు వందల మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు ఈ పోస్టర్ లోని సురేష్ గోపి రగ్ లుక్ విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది తామస్ అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం కంప్లీట్ పవర్ఫుల్ మా సినిమా అని ఆగస్టు నుండి షూటింగ్ ప్రారంభమవుతుందని సురేష్ గోపి చెప్పారు తెలుగు సినిమా రంగం ఎప్పటికీ మర్చిపోలేని దిగ్దర్శకులు రెడ్డి గారి జూలై తేదీ మన పేరు వినగానే ఎన్నెన్నో మహత్తర కళాఖండాలు కళ్ల ముందు మెరుస్తాయి క్యాషియర్ గా సినిమా రంగంలోకి అడుగుపెట్టి పెట్టి భక్తపోతలతో దర్శకునిగా మారారు యోగివేమన పెద్ద మనుషులు గుణసుందరి కథ పాతాళ భైరవి మాయాబజార్ జగదేక వీరుని కథ శ్రీకృష్ణార్జున యుద్ధం పెళ్ళినాటి ప్రమాణాలు లాంటి ఎన్నెన్నో చిత్రాలను రూపొందించి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు సినిమా ఎన్ని కొత్త పొంతలు తొక్కినా ఇంకెందరో మహానుభావులు వచ్చినా కేవీ రెడ్డి గారి స్థానం మాత్రం తెలుగు జాతి జీవితంలో చెక్కు చెదరనిది కెరియర్ పరంగా వెనకబడ్డా అందాల కథానాయకుడు ఆకాష్ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పూర్వ వైభవం పొందే దిశగా ఆకాష్ కన్నడలో నటించిన జోతాయి జోతాయల్లి అనే సీరియల్ అక్కడ ప్రేక్షకుడిని వృత్తలుగించింది ఇదే సీరియల్ తమిళంలో నీతాన ఎంతన్ పొన్వసంతన్ పేరుతో రీమేక్ అయ్యి జీ తమిళలో డైలీ సీరియల్ గా ప్రసారం అవుతూ తమిళనాట ఆకాష్ పేరు మారుమోగుతూ చేసింది అంతేకాదు ఆకాష్ తమిళంలో నటిస్తున్న ఐదు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి ఇకపోతే అందాల రాక్షసుడిగా తెలుగు ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు హ్యాండ్సమ్ హీరో తెలుగులో శౌర్య శంఖం దరువు లాంటి చిత్రాలు డైరెక్ట్ చేసిన శివ తమిళంలో పెద్ద మాస్ డైరెక్టర్ అజిత్ తో శివ చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టరే శివ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో అన్నాతి అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా గురించి పూర్తి విశేషాలు ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ లో రజనీకాంత్ శివ కాంబినేషన్లో నిర్మిస్తున్న అన్నత్య చిత్రం కొంత భాగం షూటింగ్ జరుపుకుంది మిగిలిన పార్ట్ షూటింగ్ పూర్తి చేసి రెండు పేల ఇరవై ఒకటి సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు అయితే కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చేయవద్దని రజనీకాంత్ సూచించారు సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక వచ్చే ఏడాది మిగిలిన భాగం షూటింగ్ పూర్తి చేస్తారు ఈ సినిమాలో కీర్తి సురేష్ నయనతార మీనా ఖుష్బు ప్రకాష్ రాజు తదితరులు నటిస్తున్నారు సంతోషం మ్యాగ్జైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాప్ చూస్తున్న ప్రేక్షకులు ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు కూడా సినిమాకు సంబంధించిన మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగ్జైన్ యూట్యూబ్ ఛానల్ సినిమాలకు సంబంధించిన మంచి మంచి విశేషాలు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకున్నారా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే సంతోషం మ్యాగ్జైన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ड्रेस कट सिबाई के एल एम फैशन मॉल